హాయ్ థ్యాంక్స్ గారు మ్యూట్ లో ఉన్నాను వినిపిస్తున్నా అండి ఎస్ ఎస్ చెప్పండి యాక్చువల్లీ నేను రావద్దు అనుకున్నాను అందరూ వేరే కాలర్స్ ఉన్నాయని ఇక చాట్ లో చూస్తుంటే ఇందాక మీతో మాట్లాడిన అసలు ఎన్ని కథలు కొడుతున్నాడు కామెంట్స్ లో అన్ని తీసుకోండి ఒకసారి మళ్ళీ ఇద్దరం కలిసి మాట్లాడదాం నువ్వు రెచ్చిపోతున్నాను ఏంటో అనిల్ కుమారా మళ్ళీ ఉన్నాడు చూడండి చాట్ లో ఉన్నాడు 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 చాట్ లో ఉన్నాడు రాడ్లేండి ప్రస్తుతానికి అంటే రెచ్చిపోతున్నాడు ఇందాక ఏదో అంటే ఎవిడెన్స్ అంటే నేను చెప్పింది గూగుల్ చేస్తే తెలిసిపోతుంది ఇక్కడ ఆయన క్రిస్టియన్ ఫేవరెట్ ఫ్రాన్సిస్ కాలనీస్ గురించి చదవని చెప్పాను చూసాడో ఇట్లాంటి వాళ్ళు కామెంట్ వీరులుగానే ఉండిపోతారండి ఇప్పుడు లైవ్ లో వచ్చాడు రెస్పెక్ట్ ఇచ్చాను నేను కూడా ఇందాక కామెంట్స్ లో కూడా ఒకసారి రమ్మని చూద్దాం రమ్మనండి ఒకసారి మళ్ళీ ఇందాక మంచిగా మాట్లాడితే వినట్లేదు అనిల్ కుమార్ మళ్ళీ వస్తావా నెక్స్ట్ వీక్ వెళుద్దాం అండి అనిల్ కుమార్ మర్చిపోకు బాగా ప్రాక్టీస్ చేసి మంచి ప్రశ్నలు తీసుకుని నెక్స్ట్ వీక్ తప్పనిసరిగా రావాలి సెల్ డివిజన్ కి రిప్రొడక్టివ్ ఆర్గన్ కి తేడా తెలీదా ఒకసారి గూగుల్ కొట్టి చూడండి మియోసిస్ మైటోసిస్ అంటే ఏంటి గూగుల్ కొట్టి చూడు ఒకసారి ఎలా జరుగుతుందో చూడు యానిమల్ సెల్ అంటే ఏంటి ప్లాంట్ సెల్ అంటే ఏంటో చూడు అతని ప్రశ్నలు బట్టి చాలా దాన్ని ఏమంటారు లేత లేత క్రైస్తవ బత్తాయి అండి నాకు తెలిసి బాగా లేత లేత క్రైస్తవ బత్తాయి వాళ్ళకి ఏంటంటే ఇదే దిస్ ఇస్ యాక్చువల్లీ అ సింప్టమ్ ఆఫ్ ద డిజీజ్ కాల్డ్ రిలీజన్ పర్టికులర్లీ క్రిస్టియానిటీ ఓకే ఆ డిజీజ్ ఎలా ఉంటుంది అంటే మిమ్మల్ని ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎట్లాంటిదైనా సరే అడ్డంగా వాదించడం దబాయించడం నేర్పిస్తుంది అనమాట అంటే ఎదురుగా గూగుల్ ఉంది చేతిలోనే ఉంది పక్క ట్యాబ్లోకి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి అది ఎంతవరకు ఉంది ఏంటి అనేది తెలుసుకోవచ్చు అంత జ్ఞానం ఉంటే అలా పిచ్చివాగు నిజంగానే వాగరండి పాయింట్ ఏంటంటే వాళ్ళ దగ్గర అంత లేదు ఈ ఈ క్రిస్టియానిటీ స్పెసిఫిక్గా చేసేది ఏంటి అంటే మనుషుల్ని నిజంగానే దద్దమలు చేస్తాయి పర్టికులర్లీ ఇండియన్స్ అండ్ ఆఫ్రికన్స్ అండి అదే తెల్లవాళ్ళు వారు వాళ్ళు బాగానే చేసుకున్నారు అంటే మతాన్ని ఒక పక్కన పాటించుకుంటూ పక్కన సైన్స్ని డెవలప్ చేసుకుంటూ బాగానే చచ్చారు కానీ ఇండియా దగ్గరికి వచ్చేసరికి ఆఫ్రికా దగ్గరికి వచ్చేసరికి బేవకూఫ్గాళ్ళని తయారు చేశారు అందుకే నేను వాళ్ళందరినీ తిట్టేది ఇదే ఇండియాలో క్రైస్తవులు సుమారుగా 2000 సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా థామస్ వచ్చాడు శాంతోమ్ వచ్చాడు అని చెప్పుకుంటారు కదా వాళ్ళు గ్రాంట్ దెమ్ తెల్లవాడు వచ్చిన తర్వాత కాదు పోనీ మీకు 2000 సంవత్సరాల నుంచి ఉన్నారు అనుకుందాం 2000 సంవత్సరాల్లో ఇండియాలో ఈ భూభాగంలో పుట్టిన క్రైస్తవుడు ఒక్కడైనా సరే ఏం సాధించాడు ఏం కనిపెట్టాడు చెప్పండి ఏం చెప్పాడు ఇప్పుడు తెల్లవాళ్ళకి పనిచేసిందని తెల్లవాళ్ళు చాలామంది చెప్పుకుంటారు అనమాట మా అందరూ ఇన్వెంట్ చేసింది వస్తువులన్నీ ఇన్వెంట్ చేసింది మా క్రైస్తవులేని క్రైస్తవులు కాదు ఇన్వెంట్ చేసింది తెల్లవాళ్ళు క్రైస్తవులు కాదు అసలు క్రైస్తవులు ఫిలిప్పీన్స్లో ఉన్నారు ఇండియాలో ఉన్నారు అన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు ఎవడు తయారు చేయలేదు తెల్లడు తయారు చేశాడు మరి యూరప్లోనే తయారైంది ఎందుకు అక్కడ గొప్ప క్రైస్తవం ఏం కానే కాదండి క్రైస్తవుడు ఉండుంటే ఈ పాటికి బైబిల్ నుంచి వచ్చింది లైట్ బల్బ్ అంటున్నాడు అంత తెలివి ఎక్కడ ఏడ్చింది రండి కానీ నేను అనేది ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాడు వచ్చాడు ఓకే పోనీ అధమ పక్షం 200 ఇయర్స్ నుంచి క్రిస్టియానిటీ ఉంది కదా ఇండియాలో ఏం కనిపెట్టారు చెప్పండి మామూలుగా పోనీ ఇది వాళ్ళ ఏంటి తప్పించుకోవడానికి అంటే ఇది ఇండియన్ ఇది ఫారిన్ రిలీజన్ కాదు ఇండియన్ రిలీజనే అని చెప్పుకోవడానికి అని చెప్పి 2000 సంవత్సరాల నుంచి మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు క్రిస్టియన్స్ కేరళలో ఉన్నారు ఏం కనిపెట్టారు చెప్పండి 2000 ఇయర్స్ నుంచి క్రైస్తవులు ఇండియాలో ఉంటే ఇండియన్ క్రిస్టియన్స్ ఏం కనిపెట్టారు చెప్పండి ఒక్కటి కనిపెట్టలేదండి వాళ్ళు క్రైస్తవం వాళ్ళకి ఉపయోగపడలేదని అర్థం తెల్లవాడు కనిపెట్టాడు తెల్లవాడు ఏంటి 15th century నుంచి 14th, 15th, 16th, 17th centuries అన్నీ ఏవో కనిపెట్టుకున్నాడు తెల్లవాడు కనిపెట్టాడు అది క్రైస్తవం ఎలా కనిపెట్టింది నిజంగా క్రైస్తవమే కనుక కనిపెట్టుండుంటే ఫిలిప్పీన్స్లో ఉన్నారు క్రైస్తవులు ఏంటి ఆఫ్రికాలో ఉన్నారు క్రైస్తవులు నార్త్ దాని అంటారు మిడిల్ ఈస్ట్లో ఉన్నారు క్రైస్తవులు వాళ్ళందరూ ఎందుకు కనిపెట్టలేదు మరి ఏమి ఓన్లీ యూరప్లోనే ఎందుకు కనిపెట్టబడ్డాయి విషయాలన్నీ ఎందుకంటే అక్కడ ఎన్లైటన్మెంట్ అనేది వచ్చి ఒకటి వచ్చింది అంటే మతాన్ని పక్కన పెట్టి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ అయింది కాబట్టి అది మన వేరే బుక్లు ఓపెన్ చేస్తే తెలుస్తుంది వీళ్ళు అదే బుక్ పట్టుకుంటే మాత్రం ఏం తెలియదు అక్కడ అక్కడ ఒరిగేది ఏం లేదు వేరే బుక్లు ఓపెన్ చేస్తే తెలుస్తుంది అది ఇక్కడ కామెంట్ వీరుల్లాగా కూర్చుని అరవటమే అలవాటు అయిపోయిందండి అందరికి లైవ్గా వచ్చి మాట్లాడి ఇదే అడగచ్చు నన్ను ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇందాక అన్ని క్వశ్చన్లు వేసాడు కదా అందరూ షార్ప్గా క్వశ్చన్ వేస్తే నేను అంతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని కింద తీసుకుని అందరితో ఇది పిచ్చి మాటలు మాట్లాడుకుని అల్లరి చేసుకుని పరువు పోగొట్టుకోవడం తప్ప పెద్ద ఉపయోగం ఏం లేదు ఇక్కడ గెలిసేది ఎలాగో లేదు ఈ క్రైస్తవం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉందండి ఇస్లాం సావడం ఖాయం అండి
హైందవం ఇంకొన్ని మహా అయితే ఇంకొన్ని దశాబ్దాలు బతకొచ్చుకొని అది కూడా ఒక్క చావు వస్తుంది. ప్రతి ఒక్క మతం చావాల్సిందే, దెర్ ఇస్ నో అదర్ వే. ఈ సైన్స్ కానీ ఈ హ్యూమనిజం కానీ ఈ కాన్సెప్ట్ కానీ ఏ రేంజ్లో స్ట్రెంగ్తన్ అవుతుంది అంటే అన్ని మతాలు చస్తాయి. ఇప్పుడు ఆ చచ్చే మతం చావబోయే మతాన్ని ప్రశాంతంగా చావనివ్వాలండి. లెట్స్ ఆల్ గివ్ అ డీసెంట్ బరియల్ టు ద రిలీజన్స్. అంతేగాని ఇట్లా పిచ్చివాగుడు ఆగి అల్లరి చేసి గాబరా పడిపోయి అందరి చేత ఎదవనిపించుకుని ఎందుకు చెప్పండి? ఇప్పుడు అదే యూకేలో క్రిస్టియన్ సంగతి తెలియదు అనుకుంటా మా అనిల్ కుమార్కి, ఒకసారి స్టాటిస్టిక్స్ చూడమని చెప్పండి. యూకే ఒకటి కాదండి, సి ఎంటైర్ యూరోప్లో స్ట్రెయిట్ 40% క్రిస్టియానిటీ పడిపోయింది. ఆస్ట్రేలియాలో 50% దాకా పడిపోయింది. స్కాండినేవియా 4 కంట్రీస్ అయితే మరి 80% ఎథీస్ట్లు ఉన్నారు. అమెరికాలో క్యాథలిసిజం ప్రొటెస్టెంటిజం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. లబో దిబో కొట్టుకుంటున్నారు ప్రతిరోజు. వాళ్ళు ఫాక్స్ న్యూస్లో ఒక్కడన్నా సరే చర్చ్ అటెండెన్స్ తగ్గిపోతున్నారు, మన వాళ్ళు ఎవ్వరు చర్చిలకు రావట్లేదు అని లబో దిబో కొట్టుకుంటున్నారు. జస్ట్ లాస్ట్ వీక్ ఇరాన్లో 75,000 మసీదులు ఉంటే 50,000 మసీదులు క్లోజ్ చేశారంటండి. ఇరాన్లో జరిగింది, ఇరాన్లో ఇది వరల్డ్ వైడ్ న్యూస్ ఇది అనమాట. వాళ్ళ పెద్ద యాక్చువల్ ఇంకా ఘోరం ఏంటంటే ఆ ఇమామ్స్ ఇలా తలక మీద కట్టుకుని ఉంటారు కదా, లేపేస్తున్నారు ఆ ఉమెన్ హిజాబ్ తీసేసిన వాళ్ళు, వాళ్ళు చాలా ఇరిటేట్ చేస్తున్నారు పబ్లిక్ లో. ఇరాన్ విల్ బి ద ఫస్ట్ ఎథీస్ట్ కంట్రీ అండి, అంటే ముస్లిమ్స్ లో నాకు తెలిసి. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం వాళ్ళందరూ చాలా లిబరల్గా ఉండేవాళ్ళు అండి, వాళ్ళకి అది గుర్తున్నాయి. ఇంకా రిలీజన్ వచ్చి ఎంత పెంట పెంట చేసింది, ఎంత కంపు చేసింది అనే సంగతి వాళ్ళకి గుర్తుంది. ఇరాన్ నాకు తెలిసి ముస్లిం కంట్రీస్ మొత్తం మీద ఫస్ట్ ఎథీస్ట్గా తయారయ్యేది ఇరాన్. ఒక్కసారి ఇరాన్ అయిందంటే మిగతా దేశాలన్నీ టక్కటక్కడక్క పడిపోతాయండి. ఇరాన్ సూఫీ దాని అంటారు, షియా దేశం, మిగతా సున్నీ దేశాలని కథలు చెప్తారు కానీ అవన్నీ కాదు. ఆల్రెడీ పాకిస్తాన్లో కూడా నాస్తికత్వం విపరీతంగా పెరిగిపోతుంది, ఇస్లాం వదిలేవాళ్ళు పెరిగిపోయారు, క్రైస్తవ్యం చావడానికి సిద్ధంగా ఉంది. ఇంకెందుకు చెప్పండి? వీళ్ళు ఇక్కడ కూర్చుని కామెంట్లో వీరుల్లాగా మాయేసు అని కొట్టుకు చేస్తుంటారు, సైన్స్ని డినై చేసుకుంటూ ఎందుకు ఎదవల్లాగా బతికిపోవటం దీనికి చెప్పండి. హోప్లెస్ చెప్పడం ఇంకా అంతే, తిట్టడం తప్ప ఇంకేం చేయాలి. అదే వేరే వాళ్ళని తీసుకోండి, సారీ. రైట్ సార్, రైట్ సార్. అదే చూసి వచ్చాను, మీరు ఒకసారి లింక్ మధ్య మధ్యలో షేర్ చేస్తున్నాను అంటే వేరే వాళ్ళకి, అంటే ఆ చాట్లో వీళ్ళు మాట్లాడేసరికి వేరే వాళ్ళు జాయిన్ అవ్వలేదు. అవునవునవును, ఐ థింక్ ఐ విల్ కీప్ డూయింగ్ దట్ అండి.